మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సవ్యసాచి బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం లేదు. చైతు గత చిత్రం శైలజారెడ్డి అల్లుడు సాధించిన వసూళ్లతో పోలిస్తే ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. భారీ అంచనాలతో విడుదలైన సవ్యసాచి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 7.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం చైతు కెరియర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధిస్తుందని అందరూ భావించారు. శైలజారెడ్డి అల్లుడు రికార్డ్స్ తొలి రోజు 13.16 కోట్ల గ్రాస్ను అధిగమిస్తుందని అంచనా వేశారు. కానీ అది సాధ్యం కాలేదు. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది, కానీ దాన్ని ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యారనే టాక్ చాలామంది నుంచి వినిపిస్తుంది. ఈ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో 3వ రోజు కలెక్షన్స్పై మరింత ప్రభావం పడింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే అఫీషియల్గా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం ఈ సినిమా ఏపీ మరియు తెలంగాణ కలిపి 3 రోజుల్లో 6.7 కోట్ల షేర్ను రాబట్టగా మొత్తంగా 7.65 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ పరిశీలించినట్లయితే 15.2 కోట్ల గ్రాస్ వసూలను సొంతం చేసుకుని సవ్యసాచి వీకెండ్ను పూర్తి చేసుకుంది. మరి ఈరోజు అనగా మండే పరీక్షలో ఎటువంటి కలెక్షన్స్ను రాబడుతుందో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాం. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కలిసిన అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.